ఫ్రెండ్స్, నేను మీ శ్రీజాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ పోర్టబుల్ వాటర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకు? ఓకే, మీకు అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, లేకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా, బీడబ్ల్యూ, పీపీఎస్, ఇంకా ఈజీ, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇయర్లో ఎంఎన్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, దానికి అన్ని ఎక్స్ప్లెనేషన్ నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు అక్కడ కూడా కనపడకపోతే మీరు నా టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్లో మీరు అడిగితే అక్కడ మెసేజ్ చేస్తే నేను అక్కడ పెడతాను, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం చూడండి క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా అడుగుతారో చూద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పోర్టబుల్ వాటర్, ఎక్స్ప్లెయిన్, ఇంకా ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ డయాగ్రామ్ ద మున్సిపల్ మెథడ్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ పర్పస్, ఇలాగ కూడా అడగచ్చు. లేకపోతే ఇలాగ కూడా అడగచ్చు, డిస్క్రైబ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ వాటర్, ఇలాగ కూడా అడగచ్చు మనకి, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇక్కడ పోర్టబుల్ వాటర్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఏం చేద్దాం ఇప్పుడు. ద వాటర్ దట్ ఈజ్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేంట్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ పోర్టబుల్ వాటర్ ఆర్ డ్రింకింగ్ వాటర్. పోర్టబుల్ వాటర్ అంటే ఏంటంటే, మనకి డ్రింకింగ్ వాటర్ అయితే ఏదైతే మనము హ్యూమన్స్ తాగాలి, నీట్గా క్లీన్ చేసినవి పోర్టబుల్ వాటర్ అంటాము. అసలు క్లీన్ చేయడానికి సర్టెన్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయని స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ మనం పోర్టబుల్ వాటర్ గురించి తెలుసుకుందాము. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, చూడండి, ఓకేనా? ఇప్పుడు మనం ఇది చూసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్, ద కామన్ రిక్వైర్మెంట్ ఫర్ పోర్టబుల్ వాటర్ ఈజ్, ఏమేం కామన్గా ఏం యూస్ చేస్తాము, అసలు కామన్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఏంటంటే, ద వాటర్ షుడ్ బి క్లియర్, కలర్లెస్ అండ్ ఫ్రీ ఫ్రమ్ సాలిడ్స్. మనకి వాటర్ అనేవి చాలా కలర్లెస్గా నీట్గా తాగేలాగా ఉండాలి, వితౌట్ ఎనీ ఏంటి లైక్ రాళ్ళు ఇవి అవి, లైక్ ప్యూర్గా లేకుండా కలర్లెస్గా ఉండటం, పాచి పాచిగా ఉండటం, సమ్ ఏంటంటే అవన్నీ ఏంటి బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా చేయటమే ఈ పోర్టబుల్ వాటర్కి ఒక ఎగ్జాంపుల్గా ఇది. నెక్స్ట్ చూడండి, వాటర్ షుడ్ బి ఒడోర్లెస్ అండ్ ఇట్ షుడ్ బి సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉండాలి, టేస్ట్ కూడా ఒడోర్గా ఉండకుండా మంచిగా ఉండాలి అని అంటున్నారు, ఓకేనా? ఇట్ షుడ్ బి అబండెంట్ అండ్ చీప్. ఓర్ చూడండి, ఇక్కడ ఆర్గనిజమ్స్ అండ్ డిసీజెస్ కాజింగ్ బ్యాక్టీరియా షుడ్ నాట్ బి ప్రజెంట్. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని డిసీజెస్ వస్తాయి కదా, కొన్ని బ్యాక్టీరియా ఉండటం వల్ల అవేమి ఉండకుండా మనం మంచిగా చేయడానికే ఇక్కడ యూజ్ చేస్తాం. చూడండి, ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ షుడ్ బి 5 to 7 ppm, ఓకేనా? ఇలా అంటున్నారు, ఓకేనా? ఈ 5 to 7 ppm ఉండాలి మనకి ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, దేంట్లో పోర్టబుల్ వాటర్లో, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూద్దాము, ట్రీట్మెంట్ ఫర్ మున్సిపల్ సప్లై గురించి చూద్దాం. చూడండి, ట్రీట్మెంట్ ఫర్ మున్సిపల్ సప్లై అంటే ఇక్కడ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ పర్పస్ మెయిన్లీ ఇంక్లూడ్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అండ్ పాథోజెనిక్ బ్యాక్టీరియా ఇన్ దిస్ వేరియస్ స్టేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్కి మనకి మెయిన్లీ ఏమేమి ఉంటాయి, ఇంప్యూరిటీ అంటే ప్యూర్గా చేయడానికి, ఇంకా బ్యాక్టీరియా లేకుండా చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, సోర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్క్రీనింగ్, దీని గురించి డీప్గా నేర్చుకుందాము తర్వాత, కొంచెం చేపిన తర్వాత వీటి స్టెప్స్ని చూసిన తర్వాత. ఫస్ట్ స్టెప్ ఏంటిది, సోర్స్ ఆఫ్ వాటర్. సెకండ్ స్టెప్ ఏమో స్క్రీనింగ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిది, ఏరియేషన్. నెక్స్ట్ ఫోర్త్ సెడిమెంటేషన్. సెడిమెంటేషన్ తర్వాత ఏముంది, ఫిల్ట్రేషన్. ఫిల్ట్రేషన్ తర్వాత స్టెరిలైజేషన్ అండ్ డిసిన్ఫెక్షన్. నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్ ఏంటి, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా? ఇది ఇప్పుడు చూద్దాము వీటన్నిటి గురించి. ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను, స్క్రీనింగ్ కదా. స్క్రీనింగ్ అంటే ఏంటిది, ఇన్ స్క్రీనింగ్ ప్రాసెస్ వాటర్ ఈజ్ మేడ్ టు పాస్ త్రూ స్క్రీన్స్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హోల్స్. ఈ స్క్రీనింగ్ ప్రాసెస్లో వాటర్ అనేది పాస్ అవుతాయి ఎక్కడి నుంచి, లార్జ్ నెంబర్ ఆఫ్ హోల్స్ నుంచి పాస్ అవుతాయి. అది ఎందుకు పాస్ అవుతాయో ఏంటో చూద్దాం. చూడండి, టు రిమూవ్ ద ఫ్లోటింగ్ మ్యాటర్ లైక్ పేపర్స్, ప్లాస్టిక్, క్లాత్స్,
వుడ్ పీసెస్, లీవ్స్ అండ్ ప్లాంట్స్, ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ ఈ హోల్స్లో నుంచి ఏమేమి పోతాయంటే అన్వాంటెడ్ డర్టీ పార్ట్స్ ఉంటాయి, పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి రిమూవ్ అవుతాయి ఫస్ట్ స్క్రీనింగ్లో. ఓకే, ఇప్పుడు ఎయిరేషన్ చూడండి. ఎయిరేషన్లో ఏమవుతుందంటే టు రిమూవ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్, ఓకేనా, హెల్ప్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ వాటర్ అండ్ ఎయిర్. ఇవి ఈ ఎయిరేషన్ ప్రాసెస్ వల్ల మనకి ఏమైందంటే గ్యాసెస్ అనేవి ఏమైద్ది, ఎక్స్చేంజ్ అయ్యిద్ది, ఓకేనా, ఎక్స్చేంజ్ అవ్వటానికి దేనికి దేనికి మధ్య, వాటర్కి ఇంకా ఎయిర్కి. ఇంకా చూడండి, ఇంక్రీజెస్ ద ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ వాటర్. ఆక్సిజన్ అనేది ఏమైద్ది, ఇంక్రీజ్ అయిపోయిద్ది వాటర్లో, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ వన్ ఏంటంటే సెడిమెంటేషన్ స్టెప్. సెడిమెంటేషన్లో ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, సస్పెండెడ్ ఏంటివి పార్టికల్స్, సస్పెండెడ్ పార్టికల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, చివర ఉన్నాయి. ఒకసారి చూడండి, టు రిమూవ్ ద ఇన్సాల్యుబుల్ సస్పెండెడ్ పార్టికల్స్ లైక్ శాండ్, సిఫ్ట్, డర్ట్ ఎక్సెట్రా, పార్టికల్స్ డెన్సర్ దాన్ ద వాటర్ సెటిల్ ఎట్ ద బాటమ్. ఇవి ఏం చేసిద్దంటే, ఏం రిమూవ్ చేసిద్ది, ఏవైతే కరగకుండా ఉన్నాయో అవన్నీ, శాండ్, సిఫ్ట్, డర్టీ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని రిమూవ్ చేసి బాటంలో ఉంటాయంట వాటర్. దేనికి బాటంగా ఉంటాయి, సస్పెండెడ్ పార్టికల్స్ అనేవి వాటర్కి బాటంగా ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ సెడిమెంటేషన్ ప్రాసెస్లో. ఓకే, ఇప్పుడు మనం ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చూద్దామా. చూడండి ఫ్రెండ్స్, ఇది లైక్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఇన్ దిస్ ప్రాసెస్ శాండ్ ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ద సస్పెండెడ్ పార్టికల్స్, మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ బ్యాక్టీరియా బై పాసింగ్ త్రూ ఎ శాండ్ బెడ్. ఆల్ ద కొలైడల్ మ్యాటర్ అండ్ సెడిమెంట్స్ గెట్ కలెక్టెడ్ ఆన్ ద వాటర్ ఈజ్ ప్యూరిఫైడ్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో సస్పెండెడ్ పార్టికల్స్, మనం ప్రీవియస్గా సెడిమెంటేషన్లో చూసాం కదా, ఆ సస్పెండెడ్ పార్టికల్స్ని రిమూవ్ చేయటం, లేకపోతే మైక్రో ఆర్గనిజమ్స్ రిమూవ్ చేయటం, లేకపోతే బ్యాక్టీరియా అనేదాన్ని రిమూవ్ చేయటం, వాటిని అన్నిటిని చేయటమే ఈ ప్రాసెస్, ప్యూరిఫై చేసేది వాటర్ అనేవి, ఓకేనా. ఇదిగోండి ఈ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఇట్లాగా ఫస్ట్ వాటర్ ఉంటాయి, వాటర్ దగ్గర ఫైన్ శాండ్ ఉంటుంది, శాండ్ థర్డ్లో ఏముంది, కోరస్ శాండ్ ఉంది, కోరస్ తర్వాత చెల్లర్స్ అండ్ పెబుల్స్ ఉంటాయి, అంటే రాళ్ళు ఉంటాయి, ఇక్కడ వాటర్ ఉంటాయి, ప్యూర్ అవుతాయి, ఓకేనా, బయటకు వస్తాయి వాటర్ అనేవి, ఓకేనా. ఇది ఇలాగ ఫిల్టర్ చేసిద్ది, ఓకేనా, ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏం స్టెప్ ఉందంటే స్టెరిలైజేషన్ డిసిన్ఫెక్షన్స్ గురించి చూద్దాము. చూడండి, స్టెరిలైజేషన్ డిసిన్ఫెక్షన్ అంటే ఇన్ దిస్ మెథడ్ వీ కెన్ రిమూవ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ పాథోజెనిక్, ఇక్కడ హార్మ్ఫుల్ కాదు, హార్మ్ఫుల్ పాథోజెనిక్ బ్యాక్టీరియా ఫ్రమ్ డ్రింకింగ్ వాటర్. ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ అడాప్టెడ్ ఫర్ దిస్ మెథడ్. ఇక్కడ మనకి మనం ఏం చేస్తున్నామంటే స్టెరిలైజేషన్లో లైక్ హార్మ్ఫుల్ ఉంటాయి కదా, మనం తాగే దాంట్లో హార్మ్ఫుల్ పాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియాని వాటర్లోంచి తీసేయటం ఈ మెథడ్ చేసిద్ది. ఈ కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి చేయడానికి ఏంటంటే ఫస్ట్ బాయిలింగ్ ఉంది. బాయిలింగ్లో ఏం చేస్తాము, బాయిల్ చేస్తాము వాటర్ని. ఎలాగా, ఎట్లా, ఎన్ని మినిట్స్ బాయిల్ చేస్తాం అన్నీ చూద్దాం. బాయిలింగ్ అంటే బై బాయిలింగ్ వాటర్ ఫర్ 15 to 20 minutes హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఈజ్ కిల్డ్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ మున్సిపల్ సప్లై ఆఫ్ వాటర్. దిస్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ డొమెస్టిక్ పర్పస్. ఇక్కడ బాయిలింగ్ వాటర్లో నుంచి 15 to 20 minutes దాకా మనం ఏం చేయగలము, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని హీట్ చేసి, బాయిల్ చేసి కిల్ చేసిద్ది ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని, ఓకేనా. ఇది దేంట్లో పాసిబుల్ అవ్వదు, మున్సిపల్ సప్లై వాటర్లో పాసిబుల్ అవ్వదంట ఈ బాయిలింగ్ అనే మెథడ్, ఓకేనా. దిస్ మెథడ్ ఓన్లీ ఫర్ దేనికి, స్టెరిలైజేషన్ ప్రాసెస్కే ఆర్ డిసిన్ఫెక్షన్కే పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు చూడండి ఓజనైజేషన్ చూద్దాం. ఈ మెథడ్లోని ఇంకొక మెథడ్ ఉందని చెప్పాను కదా, కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ద ఫాలోయింగ్ మెథడ్స్ ఉన్నాయి మనం స్టెరిలైజేషన్ చేయడానికి, రిమూవ్ చేయడానికి హార్మ్ఫుల్ పాథజెనిక్ బ్యాక్టీరియాని అన్నారు కదా. ఇప్పుడు ఓజోనేషన్ చూడండి. ఓజోనేషన్లో ఏం చేసిందంటే, ఓజోన్ ఈజ్ పాస్డ్ ఇన్ టు ద వాటర్ యాక్ట్స్ యాజ్ డిసిన్ఫెక్టెంట్. ఓజోన్ ఈజ్ అన్ అన్స్టేబుల్ ఐసోటోప్ ఆఫ్ ఆక్సిజన్, ప్రొడ్యూస్డ్ నాసెంట్ ఆక్సిజన్ విచ్ ఈజ్ ఏ పవర్ఫుల్ డిసిన్ఫెక్షన్. O3 నుంచి O2కి మనం చేస్తాం, అప్పుడు ఏమైద్ది, హార్మ్ఫుల్ అన్స్టేబుల్గా ఐసోటోప్ ఆక్సిజన్ని రిమూవ్ మంచి ఆక్సిజన్ చేసి వాటర్లో, అప్పుడు ఏం చేసిద్ది, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అన్నింటిని రిమూవ్ చేసి మంచి వాటర్గా తయారు చేసి, చూడండి ఇక్కడ O2కి తీసుకొని వచ్చింది. O3 అనేది అసలు ఆక్సిజన్ అనేది ఏంటిది, O2 కదా, సో అలాగా ఇది నాసెంట్ ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ అంటున్నారు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు మనము
ఇంకొక మెథడ్ ఉంది. ఫస్ట్ మనం బాయిలింగ్ మెథడ్ చూసాం, తర్వాత ఓజోనైజేషన్ చూసాం, తర్వాత క్లోరినైజేషన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లోరినేషన్ కనపడుతుందా? ఇది క్లోరినేషన్. క్లోరినేషన్ అనేది ద ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ క్లోరిన్ యాజ్ ఎ పవర్ఫుల్ డిసిన్ఫెక్టెంట్ ఈజ్ కాల్డ్ క్లోరినైజేషన్. ఓకేనా? మనకి క్లోరినైజేషన్ అంటే మీకు తెలుసు కదా, క్లోరిన్ అంటే ఏంటిది? మనం వాటర్లో వేసి క్లీన్గా చేయడానికే మనం ఇది యూజ్ చేస్తాం. అంటే ఇది పవర్ఫుల్ డిసిన్ఫెక్టెంట్. ఓకేనా? ఎలా అయింది ఏంటంటే చూడండి, ఫస్ట్ మనం బై పాసింగ్ ద క్లోరామైన్స్, తర్వాత బై బ్లీచింగ్ పౌడర్, ఇంకా దాని తర్వాత ఏమైంది, క్లోరినేషన్ అయింది. అంటే అప్పుడు ఏమైంది, అన్ని క్లోరినేషన్ చేస్తే సమ్ పార్టికల్స్ని బ్లీచింగ్ పౌడర్ అంటే తెలుసు కదా, బ్లీచింగ్ పౌడర్ అంటే మనకి బ్యాక్టీరియా అన్నింటిని కిల్ చేసి నీట్గా ఉండటానికి మనం ట్యాంక్స్లో, పెద్ద పెద్ద ట్యాంక్స్లో మనం క్లోరిన్ చేస్తాము, లైక్ బ్లీచింగ్ పౌడర్ వేసి మంచిగా చేస్తారని చెప్పాం కదా. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రేక్ పాయింట్ క్లోరినేషన్ గురించి చూద్దాము. చూడండి ఇక్కడ కనపడుతుందా, ఇట్ రిమూవ్స్ ద బ్యాడ్ టేస్ట్ కలర్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్. బ్యాడ్ టేస్ట్ని రిమూవ్ చేసిద్ది, ఇంకా ఏం చేసిద్ది, కలర్ని రిమూవ్ చేసిద్ది, బ్యాడ్ కలర్ని. ఓకేనా? ఇంకా అదర్ ఇంప్యూరిటీస్ అంటే ఏమైనా వస్తువులు ఉన్నా కానీ తీసేసిద్ది, బ్యాడ్గా ఉండేవి. ఇట్ కెన్ రిమూవ్ ఆల్ ప్రొడక్టింగ్ బ్యాక్టీరియా ఫ్రమ్ డిసీజెస్. ఇది అనేది రిమూవ్ చేసిద్ది. ఏంటిది, ఆల్ ప్రొడక్టింగ్ బ్యాక్టీరియా అనేదాన్ని రిమూవ్ చేసిద్ది. డిసీజెస్ నుంచి మనం వెళ్లకుండా నీట్గా ఉండటానికి మనం ఇది ప్రొడక్ట్ చేసిద్ది, ప్రొడక్టింగ్ చేసిద్ది. ఓకేనా? ఇట్ ప్రివెంట్ గ్రోత్ ఆఫ్ ఎనీ ఫీడ్ ఇన్ వాటర్. ఓకేనా? ఇది ప్రివెంట్ చేసిద్ది వాటర్లో ఉంచి, వాటర్లో ఏ బ్యాక్టీరియా లేకుండా మంచిగా ఉండటానికి మనం తాగటానికి వాటర్ని. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దాని ఆన్సర్స్, ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా కానీ నాకు టెలిగ్రామ్లో లింక్, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, అక్కడ లింక్స్ పెడతాను అన్ని సబ్జెక్ట్స్వి. ఓకేనా? థ్యాంక్ యూ.